ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పూర్తి చేయాల్సినటువంటి అక్టోబర్ మాసంలో గల 7వ, 8వ, 9వ, 9వ మాడ్యూల్లో 7వ మాడ్యూల్ సంబంధించినటువంటి ఈ యొక్క క్విజ్ సమాధానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అభ్యాసకులకు పాఠశాలలు మానసిక సహాయాన్ని ఎలా అందిస్తాయి అంటే అభ్యాసకులకు మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ సేవలు అందించడం ద్వారా లింగ స్నేహపూర్వక వాతావరణం పాఠశాల వాతావరణం అంటే సామాజిక భౌతిక వాతావరణంలో బాలురు బాలికలు మరియు ట్రాన్స్జెండర్ విద్యార్థుల అనుభవాలను అవగాహన చేసుకొని వారి అవసరాలను పరిష్కరిస్తుంది. లింగ విశ్లేషణ దీనికి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అంటే మహిళలు మరియు పురుషుల మధ్య సామాజిక సంబంధాల్లో తేడాలను విశ్లేషణ చేస్తుంది. కింది వాటిలో ఏది లింగ మూస పద్ధతులకు ఉదాహరణ కాదు అంటే అన్ని లింగాలకు చెందిన పిల్లలు దేనినైనా చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు అనేటటువంటిది. లింగబద్ధమైన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరి మీద దృష్టి ఎక్కువ దృష్టి పెట్టాలి అంటే బాలురు బాలికలు ట్రాన్స్జెండర్ పిల్లలు మరియు తల్లిదండ్రులతో సహా మొత్తం సమాజం దృష్టి పెట్టాలి. పాఠశాలలో దాచిన విద్యా ప్రణాళిక ఎక్కడ ప్రతిబింబిస్తుంది అంటే భౌతిక వసతి ఏర్పాటు మరియు సంస్థాగత ఏర్పాట్లో ఈవెంట్లు మరియు వేడుకల్లో బాలురు బాలికలు మరియు ట్రాన్స్జెండర్లను పనులను కేటాయించడంలో ఏ ప్రతిబింబిస్తుంది. లింగ విభజన దీనిని సూచిస్తుంది అంటే లింగాల మధ్య జీవ వ్యత్యాసాలను సూచిస్తుంది. ఈ కింది ఏ కార్యకలాపాలు పాఠశాలలో లింగ వివక్షతను ప్రతిబింబించదు అంటే మధ్యాహ్న భోజనం అందించే బాధ్యత బాలికలు మరియు బాలులకు సమానంగా ఇవ్వడం ద్వారా. ఈ కింది వాక్యాల్లో ఏది బాలురు బాలికల గురించి లింగ మోస సంప్రదాయం కాదు అంటే బాలురు లేదా పురుషులు వంట చేసి ఇంటి పనులు చూసుకోగలరు అనేటటువంటిది. పాఠశాలలో హింస నివారణ కోసం జీరో టాలరెన్స్ జోన్ను ఏర్పాటు చేయడానికి కింది లక్షణం ఏది సహాయపడుతుంది అంటే సురక్షితమైనటువంటి భౌతిక మౌలిక సదుపాయాలు, కఠినమైనటువంటి ప్రవర్తనా నియమాలు మరియు బలమైన నిఘా వ్యవస్థ అనేటటువంటిది. ఈ కింది వాటిలో తరగతి గదులు ఉపాధ్యాయుని యొక్క పాత్రలో భాగం కానిది ఏంటంటే అభ్యాసకుడి తరపున హోంవర్కులు చేయడం అనేటటువంటిది. 9వ తరగతి యొక్క ఈ లింగ మూస పద్ధతికి సంబంధించినటువంటిది ఈ యొక్క పురుషుల అంటే మహిళలకు ఇది పురుషులకు ఇది అని కేటాయించడం, ఈ ఇంజనీరింగ్ లాంటి కానీ వైద్య రంగానికి సంబంధించినటువంటి వృత్తులను కేటాయించి మాట్లాడటం వర్ణించడం అనేది మూస పద్ధతికి ఉదాహరణ. సాధారణంగా బాలికల పాఠశాలలో ముఖ్య అతిథి పుష్పగుచ్చం అందజేయడం ఇది కూడా హిడెన్ కరికులం కిందికి దాచిన విద్యా ప్రణాళిక కిందికి వస్తుంది. లింగ వివక్ష ఈ కింది వాటిలో ఏది లింగ వివక్షత యొక్క రూపం కాదు అంటే పురుషులు మహిళలకు సమాన వేతనం అందించడం అనేది వివక్ష రూపం కాదు. దాచిన విద్యా ప్రణాళిక గురించి కింది వాటిలో ఏది నిజం కాదు అంటే అధికారికంగా తరగతి గదులు వ్యవస్థిగత పద్ధతిలో ప్రక్రియలు జరపడం రాయబడిన ఉద్దేశపూర్వక పాఠాలు విలువలు లేదా లింగం అనేది దాచిన పాఠ్యాంశం అనివార్య అంశమా లేదా బాలురు మరియు బాలు వేరే పనులు కేటాయించడమా ఇది పాఠశాల విద్యార్థి గ్రహించేది ఇది నియత అధ్యయన భాగమా కావచ్చు కాకపోవచ్చా అంటే మొదటిది. నెక్స్ట్ పాఠ్య పుస్తకాలను మరింత లింగ సమ్మిళితం ఎలా చేయవచ్చు అంటే తటస్థ భాషను ఉపయోగించడం, లింగ సమానత తెలిపే విజువల్ డిస్ప్లేలు, మహిళలు ట్రాన్స్జెండర్ కేస్ స్టడీలు ఉపయోగించడం వంటి పాటించడం ద్వారా లింగపరమైన పాత్ర దీన్ని సూచిస్తాయి అంటే సామాజిక నిబంధనల ఆధారంగా ప్రవర్తన నేర్చుకుంటాయి. అభ్యసన వాతావరణ బాలికలు మరియు ట్రాన్స్జెండర్ పిల్లల్లో పరాయికరణ భావాలు తొలగించడం కింది వాళ్ళు ఏది సహాయపడుతుంది అంటే అభ్యసన సామాగ్రి మరియు బోధన ప్రక్రియలు బాలికలు ట్రాన్స్జెండర్ పిల్లలు సానుకూల సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా. నెక్స్ట్ సాంఘిక శాస్త్రాల బోధన అభ్యసనంలో లింగ దృక్పథాలను ప్రభావవంతంగా అనుసంధానం చేయడం విద్యార్థులకు ఈ విలువను కల్పిస్తుంది అంటే సామాజిక రాజకీయ ఆర్థిక సమస్యలను విమర్శనాత్మకంగా పరిశీలించడం మరియు అసమానత యొక్క వివిధ కోణాలను ప్రశ్నించడం అనేటటువంటిది. ఇక వాళ్ళు ఏది జీవ సంబంధమైనది అంటే ఇక్కడ ఋతుస్రావంలో మహిళలకు నొప్పి రావడం అనేది జీవ సంబంధమైనటువంటిది. నెక్స్ట్ ఈ విధంగా మనకు 2020 సమాధానం సబ్మిట్ చేయడం జరుగుతుంది.